సుందరపు విజయ్ కుమార్ గారు స్పోక్స్ పర్సన్ ఎలా మంచి మాట్లాడవచ్చు మన ఉత్తరాంధ్రలో ఒక బచ్చ బచ్చ ఆట తెలుసు కదా చాలా మంది తెలుసు అనుకుంటా బచ్చాల ఆటలో అరే బచ్చా వేస్తే ఆ గీత వరకు చేరితే ఎవరిది ముందు చేరితే వాడు విన్నింగ్ అవునా మానవలు అన్న పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం లేకపోతే ఆయన దేవుడు ఆయన ఏమన్నంటే కోపం ఇవన్నీ మనసులో పెట్టుకుని గట్టికి ఇసిరేస్తున్నారు గీత దాటిపోతుంది ఎక్కడ గెలుస్తాం ఆ గీత దాటిపోతే గెలం తమ్ముడు ఆ గీత వరకే వేయాలి అది ఆట అవునా కదా అది తెలుసుకోలేక ఇసిరేస్తుంటే పాపం పిచ్చోలేమనుకుంటున్నారంటే ఈ లెనకాతులు తిరిగిన వాళ్ళు ఓట్లేదేమో అనుకుంటున్నారు నేర్చుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిది తర్వాత బచ్చ ఎలాగ గసరాలి గీత దగ్గర వరకు ఎలా గసరాలలో నేర్చుకుంటున్నాం ఎవడన్నా వచ్చారే మీ నాయకుడు మీకు ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా ఆయన ఎలా చేస్తున్నారంట అవునా మా నాయకుని ఇలా మా నాయకుని ఇలా అంటున్నాడా మా ఇన్ఛార్జ్ వెంటే వద్దు అందరము జనసేన కోసం వచ్చాం అంటే నేను ఎన్నో సార్లు చెప్తా లైక్ మైండెడ్ పీపుల్ విల్ సేల్ ఇన్ ద సేమ్ బోట్ అంటారు మనస్తత్వాలు కలిస్తేనే ఇక్కడ ఉంటాం ఈ అందరిలో మన అన్న మనస్తత్వం కలిసింది కాబట్టి మనం అందరం ఇక్కడ ఉన్నాం అనుమానించొద్దు ఇరగొద్దు ఇరగొద్దు మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను పేరు చెప్పను గాని ఒక దగ్గర ఎంపీటీసీ సర్పంచో ఆయన పార్టీ మారినా కూడా మన దగ్గర నామినేషన్ కాబట్టి గెలిపించాం అవునా కదా అక్కడ గాజు క్లాస్ గెలాలి ఎప్పుడు రెండు గ్రామంలో రెండే రెండు వర్గాలు ఉంటాయి మీ మూడో వర్గం ఎప్పుడు వస్తది అని అంటున్నారు ఒక వ్యక్తి వచ్చాడు నాకు ఒక్కసారి ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు ఇచ్చారు నవరత్నాలని ఒక గొయ్యి తవ్వాడు ఓహో బాబు ఆ నవరత్నాలు ఏదో గోతి తవ్వుతున్నావు ఫౌండేషన్ వేస్తున్నావేమో అనుకున్నారు ఆ నవరత్నాలు గొయ్యి ఇంకా పెద్దగా తవ్వుతున్నావు ఈడేదో గొయ్యి పెద్ద తవ్వుతున్నాడు ఇందులో పడి చచ్చేలా ఉన్నాడు అనుకున్నారు అసలు చెప్తుంటే వినకుండా ఇంకా తవ్వుతున్నాడు ఇంకా తవ్వుతున్నాడు ఆఖరికి ఏంట్రా నాయన నువ్వు తవ్వుతున్నావు అంటే పాతాలాన్ని తవ్వుతున్నాడు అంట పాతాలని తవ్వునాడుకి మనకెందుకు పాతాళంలో తవ్వుకొని పడతాను చస్తానంటే మనకెందుకు అర్థమైందో లేదో వైఎస్ఆర్ సిపి పార్టీ పాతాలలోకి పోయింది దయచేసి గమనించండి తమ్ముళ్ళు రేపటి భవిష్యత్తు మనదే మనమే ఈ రాష్ట్ర నెక్స్ట్ తరానికి రేపటి తరానికి భవిష్యత్తు చూపించడానికి మనం మోస్తున్నాం భయపడకండి అందరం కలిసి గట్టిగా ముందుకెళ్దాం అందరం ఒకటే అందరం కలిసి మన అన్నని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపడుతాం అని చెప్పి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన సుందరపు విజయ్ కుమార్ గారు ఇన్చార్జ్ మన ఉత్తరాంధ్రలో ఒక బచ్చ బచ్చా ఆట తెలుసు కదా చాలా మంది తెలుసు అనుకుంటా ఆటలో అరే బచ్చా వేస్తే ఆ గీత వరకు చేరితే ఎవరిది ముందు చేరితే వాడు విన్నింగ్ అవునా మానవలు అన్న పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం లేకపోతే ఆయన దేవుడు ఆయన ఏమన్నంటే కోపం ఇవన్నీ మనసులో పెట్టుకుని గట్టికి ఇసిరేస్తున్నారు గేత దాటిపోతుంది ఎక్కడ గెలుస్తాం ఆ గేత దాటిపోతే గెలం తమ్ముడు ఆ గీత వరకే వేయాలి అది ఆట అవునా కదా అది తెలుసుకోలేక ఇసిరేస్తుంటే పాపం పిచ్చోళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ లెనకాతులు తిరిగిన వాళ్ళు ఓట్లు వేయట్లేదేమో అనుకుంటున్నారు నేర్చుకుంటున్నాం రెండు వేల పంతొమ్మిది తర్వాత బచ్చ ఎలా ఇసిరాలి గీత దగ్గర వరకు ఎలా గీసరాలో నేర్చుకున్నాం ఎవడన్నా వచ్చారే మీ నాయకుడు మీకు ఇన్ఛార్జ్ ఇచ్చారు కదా ఆయన ఎలా చేస్తున్నారంట అవునా మా నాయకుని ఇలా మా నాయకుని ఇలా అంటున్నాడా మా ఇన్ఛార్జ్ వెంటే వద్దు అందరము జనసేన కోసం వచ్చాం అంటే నేను ఎన్నో సార్లు చెప్తా లైక్ మైండెడ్ పీపుల్ విల్ సేల్ ఇన్ ద సేమ్ బోట్ అంటారు మనస్తత్వాలు కలిస్తేనే ఇక్కడ ఉంటాం ఈ అందరిలో మన అన్న మనస్తత్వం కలిసింది కాబట్టి మనం అందరూ ఇక్కడ ఉన్నా అనుమానించొద్దు ఇరగొద్దు ఇరగొద్దు మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తా నేను పేరు చెప్పను గాని ఒక దగ్గర ఎంపీటీసీ సర్పంచో ఆయన పార్టీ మారినా కూడా మన దగ్గర నామినేషన్ కాబట్టి గెలిపించాం అవునా కదా అక్కడ గాజు క్లాస్ గెలాలి ఎప్పుడు రెండు గ్రామంలో రెండే రెండు వర్గాలు ఉంటాయి మీ మూడో వర్గం ఎప్పుడుకు అంటున్నారు ఒక వ్యక్తి వచ్చాడు నాకు ఒక్కసారి ఒక్క అవకాశం ఇవ్వండి అన్నారు ఇచ్చారు నవరత్నాలని ఒక గొయ్యి తవ్వాడు ఓహో బాబు ఆ నవరత్నాలు ఏదో గోతి తవ్వుతున్నావు ఫౌండేషన్ వేస్తున్నావేమో అనుకున్నారు ఆ నవరత్నాలు గొయ్యి ఇంకా పెద్దగా తవ్వుతున్నావు ఈడేదో గొయ్యి పెద్ద తవ్వుతున్నాడు ఇందులో పడి వచ్చేలా ఉన్నాడు అనుకున్నారు అసలు చెప్తుంటే వినకుండా ఇంకా తవ్వుతున్నాడు ఇంకా తవ్వుతున్నాడు ఆఖరికి ఏంట్రా నాయనా నువ్వు తవ్వుతున్నావు అంటే పాతాలాన్ని తవ్వుతున్నాడు అంట పాతాలని తవ్వునాడు మనకెందుకు పాతాలంలో తవ్వుకొని పడతాను చేస్తానంటే మనకెందుకు అర్థమైందో లేదా వైఎస్ఆర్ సిపి పార్టీ పాతాళంలోకి పోయింది దయచేసి గమనించండి రేపటి భవిష్యత్తు మనదే మనమే ఈ రాష్ట్ర నెక్స్ట్ తరానికి రేపటి తరానికి భవిష్యత్తు చూపించడానికి మనం మోస్తున్నాం భయపడకండి అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం అందరం ఒకటే అందరం కలిసి మన అన్నని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన